హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందిస్ వర్డ్. బాగున్నారా? కొంచెం నైస్ గా పాష్ గా చెప్పండి నాజుక. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందిస్ వర్డ్. బాగున్నారా? చే, దీనికంటే ఇందాకడే బెటర్. నీకు మ్యాచింగ్ దేనికి? నేనంటే ఆ ఎల్లో పిల్లోస్ కి ఎల్లో శారీ కట్టుకున్నా, కొత్తగా వచ్చిన నేను కొత్తగా రెడీ అవుదామని. నన్ను మించిపోయావు. నన్ను కాదు కానీ అక్కడ అద్దం కన్నా పెద్ద కళ్ళు వేసుకు చూస్తాను. మీ డాడీని అడుగు, మ్యాచింగ్ సరిపోయిందో లేదో. జాను ఏంటే జాను, నీకు వచ్చింది కళ్ళ జోడు, కూలింగ్ గ్లాస్ కాదు. అయినా అప్పటి నుంచి నీకు మ్యాచింగ్ లేంటే ఇద్దరికిద్దరు సరిపోయారు. ఏంటే వాయిస్ ఎలా డిమాండింగ్ గా వస్తుంది? నేను మా నాన్ని తిట్టాడా? అది వదిలేసి పిచ్చి లాలీపాప్ కక్కుతూ పడతావేంటే? ఈ ఏజ్కి ఇప్పుడే ఇంత బ్లాక్మెయిలింగ్? లాలీపాప్సే కదా, తెస్తా ఉండు లాలీస్. ఇప్పుడు ఎందుకే నీకు లాలీపాప్లు? చేస్తున్నారు, ఇంత గట్టిగా చుట్టారు. అసలు అయినా పిల్లలకి ఈ లాలీపాపులు ఏంటి జాను? వాళ్ళు అడగంగానే బట్టు రావటం. ఇప్పుడు కళ్ళజోడు వచ్చింది, రేపు పళ్ళజోడు కూడా వచ్చేస్తుంది దానికి. పళ్ళజోడ? అది పళ్ళజోడు కాదు, టీత్ బ్రేసెస్. నేనన్నది అదే, కళ్ళకు పెట్టుకునేది కళ్ళజోడు, ఆ పళ్ళకు పెట్టుకునేది పళ్ళజోడు. నువ్వు కొంచెం పోషగా అన్నావు అంతే. సరే, ఇంతకీ ఆ కళ్ళు పళ్ళు గోలాపేసి నేను ఇలా జిగేలు జిగేలు అంట బాగా రెడీ అయ్యానా? రాత్రిపూట రక్తం పీల్చే మస్కిటోలాగా నువ్వు, నెత్తి మీద టోపీ పెడితే శ్రీకృష్ణ దేవరాయల టైంలోకి వెళ్ళిపోయి, అది ఏంటి డ్రెస్సింగ్? మస్కిటో ఏంటి జాను? మస్కిటో మస్కిటో అసలు పైనుంచి కిందకి ఎక్కడ పచ్చకుంటుంది చూసావా? రంగు పొంగు లేని పనికి మాది కలర్లో బొగ్గు రంగులో ఉంటుంది అది. ఎల్లో కలర్ జాను, ఎల్లోకి మ్యాచింగ్ ఎల్లో. అసలు అయినా నేను ఇది ఎందుకు కట్టుకున్నానో తెలుసా? బడ్జెట్లో కొనుక్కున్న చీర రాత్రిపూట బాగా మెరుస్తుంది, దీని లుక్ లైట్ షేడ్లో తెలుస్తుందని చెప్పారు షాపులో. సరే, ఆ లైట్లు వేసుకున్న టైంలోనే ఆ ఫీల్ తెలుసుకుందామని రాత్రిపూట కట్టు తిరుగుతున్నా. కట్టుకున్నా కదా, కాసేపు ఎంజాయ్ చేస్తున్నా. ఏమే, నువ్వు ఆ లాలీపాపులు చీకటి ఆపు, దీనికి ఇట్టాంటి అని అలవాటు చేసావు. ఏ ఏజ్లో ఏం అలవాటు చేయాలో తెలియదు. నువ్వు ఆగవే, దీనికి హోమ్ మేడ్ లాలీపాపులు తీసుకొస్తాను. వట్టాగే ఉండు, లోట్లో ఉంచాను బయటిది. ఏమన్నారు ఇప్పుడు అలా అరుచుకుంటా లేసావు? నువ్వు మామూలు మస్కిటో కాదు, మైకు మస్కిటో. మైకు మస్కిటో? మామూలు మస్కిటో మీద యూనిక్గా ఉంది. సే, నువ్వు డొల్లింది చాలా ఆగు, నీకు ఇప్పుడు సంగతి చెబుతా ఉండు. లాలీపాప్ నేను పట్టుకొస్తా. ఇది ఇది ఫీల్ అంటే ఇలా ఉంటుంది. ఉప్పు కారం చింతపండు బట్ చూస్తుంటే నేను ఉంటాను వచ్చేస్తున్నాయి. బిట్టు ఇదిగో, ఇది లాలీపాప్ అంటే తినవే. నా కళ్ళకి ఇది లాలీపాప్లానే కనిపిస్తుంది. నీకు దేని వాల్యూ ఏం తెలుస్తుంది? చింతపండు ఉప్పు కారం న్యాచురల్ అయ్యే, దాంట్లో అడ్డమైన రంగులు వేస్తారు. నేను చూడు, ఈ తినబట్టే ఇంత బారు అయ్యా, ఇంత బారు జుట్టు వచ్చింది. తినబడుతుందా? ఏంటి, నువ్వు చింతపండు తినటం వల్ల నీకు జుట్టు బారు పెరిగిందా? అలాగే ఎత్తు పెరిగావా? ఓహో, అయితే బొంగురు గొంతు కూడా ఆ చింతపండు వల్ల వచ్చింది కదా జాను. చింతపండు వల్లేనా? అయితే నా గొంతు పోయింది చిన్నప్పటి నుంచి. మన ఆయనమ్మ చెప్పండొచ్చు కదా, అందుకో బొంగురు పోయింది. కానీ నీకు తెలియట్లేదు జాను, ఫీల్ చింతపండు నుంచి ఎంత వస్తుందో తెలుసా? ఒక్కసారి ఆ ఫీల్ చూసా, ఈ తినంగానే అంటావే ఆ లాలీపాప్ తింటే అంటావా? చూడు, ఉసూరు మంట ఎట తింటుందో ఆ లాలీపాప్ తింటుంటే అలానే ఉసూరు మంట. ఇవి తింటుంటే చూడు అంత ఫీల్ వస్తుంది. దాని తింటుంటే ఉందా? నువ్వు చెప్పిన విధానం బాగానే ఉంచాను, కానీ నువ్వు తినే విధానం ఉంది, అది కొంచెం మనుషులు తిన్నట్టు తింటే బాగుండేది. ఆ సౌండ్ లేక హోమ్ మేడ్ లాలీపాప్ రా. తెలుగులో మాట్లాడి ఇదంతా ఏంటి? అలా మొగ సినిమాలో చూస్తున్నా వద్దులే. కానీ ఇటీ పా, ఇదిగో పాపడన్నాక లైన్లో ఉండాలి.
పాపడకి వాల్యూ లేకుండా అంత లైన్ లైన్ అంటే ఒక్క ఎంట్రికి కూడా అటు ఇటు కదలకూడదు అది లైన్. చూడు ఎండిపోయిన అప్పుడు ఉన్నట్టు అన్నావు అర్థంలో చూసుకీ. ఈ రియాక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఏంట్రా ఇది ఏం జరిగింది? పట్టాలు తప్పిన గూడ్స్ బండ్లో పరిగెత్తుకుంటూ వచ్చేవేంటి జాను. ఏం చేశాను? చిన్నపిల్లోడికి పాపడ తీస్తున్నా. ఇట్ట ఉంచుకో కాసేపు, అలా స్టిఫ్గా అలా పడి ఉంటుంది, తర్వాత నైస్గా వస్తుంది. ఏంట్రా ఇది ఇట్లో దువినిరికిచ్చింది ఏంటి? కొంచెం పాషుగా దొడ నేర్చుకోవా. ఏంటి జుట్టును పొడుకోబెట్టాం? పొడుకోబెట్టలే జాను, ఒక పక్కకి కూర్చోబెట్టా. అరే నువ్వేనా కిరీటం పెట్టుకున్నట్టు ఏంట్రా పెట్టుకొని ఇలా ఇలా తిరుగుతున్నా? ఎప్పుడు పక్కన వాళ్ళు చేసింది నచ్చదుగా. ఇట్రారా నిజమే, నువ్వు తీసుకో నాదువే నాకి. ఇది ఇదిరా పాష అంటే. జాను చూడు ఎంత పాషుగా ఉన్నాడు. కరెక్టే జాను నువ్వు చెప్పింది. మా ఇంట్లో ఇట్టాగే పల్లెటూరులో ఉన్నప్పుడు ఒక గూడు పెట్టింది ఒక కబోజి పక్షి, ఒక విచిత్రమైన పక్షి జాను. దాని నెస్ట్ అచ్చు దాని గూడు ఇట్టాగే ఉంటుంది. ఆ గూడులోకి ఇంకో పిట్ట దూరలేదంట్రా. సూపర్ ఉందరా బాను. తిరిగి బాను సార్ చేస్తాను. ఏంట్రా నీ టేస్ట్ ఇంత భయంకరంగా ఉంది. నేనేసిందే జాను కదా బెటర్ జాను. బాగా చెప్పింది కాదు జాను. మా ఊళ్ళో గోడకి ఇట్టాగి నున్నగా తయారు చేసి పిడక కొట్టేవాళ్ళు. ఆ పిడకని తీసుకెళ్లి నేను ఎత్తి మీద పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉందరా. దాయే బిడ్డరా ఆ పద, అందుకే తీసుకుపోతున్నా పద. జాను ఏం జరుగుతుందో చూసావా? పిల్లలు ఒకళ్ళ స్పూను ఒకళ్ళ ఫోర్క్తో పులిహార తింటున్నారు. పులిహార స్పూను ఫోక్తో కాకుండా పుల్లలతో తింటారా ఏంటి? పుల్లతో పులిహార, ఇది ఏదో వెరైటీగా ఉంది జాను ఈ కాన్సెప్ట్. పుల్లతో పులిహార, ఈసారి పులిహారం నేను పుల్లతో తిని ట్రై చేస్తా. సరే దానికన్నా ముందు నాకు అలవాటు అయింది దాంతో తిన్ని. రే ఇలా ఫోర్కులతో తింటే ఇంకా పొట్టలోకి ఏమి వెళ్తుందిరా? అసలు ఫోర్క్తో ఎలా వెళ్తుందిరా నీకు నోట్లోకి ఫుడ్? బట్టిగా ఇట్ట తింటేనే గంటలు గంటలు తింటారు. చక్కగా పెరుగేసి ముద్ద కలుపుకొని బాలు చేసుకొని నోట్లో పెట్టుకు తింటే ఆ ఫీలే వేరు జాను. పులిహారలో ఆ పెరిగేసి పిసకటమే ఏంటి? ఇదిగో ఏమేసి కలిపి తింటున్నామని కాదు, టేస్ట్ ఎట్టొచ్చిందని. ఇలా ముద్దలు చేసుకొని చిన్నప్పుడు మేము పల్లెటూరులో అరుగు మీద కూర్చొని అసలు ఆ ఫీలే వేరు జాను. మా నాయనమ్మ చక్కగా ప్లేట్లో పెట్టించేది, ముద్దలు చేసి బాల్స్ చేసుకుని అరుగు మీద కూర్చొని మొత్తం తిని ఏళ్ళు నాకుంటా. చివరిలో ఏళ్ళు నాకినాక అప్పటిదాకా తినదాని టేస్టు, ఉప్పు కారం పులుపు ఇంగవ మొత్తం టేస్ట్ తెలిసిపోతుంది తెలుసా. అది చేతులతో తిని ఏళ్ళు నాకుంటే ఉండే తృప్తి ఏంటో తెలుసా. ఎంటర్టైన్మెంట్ లేకుండా అరుగు మీద కూర్చొని చక్కగా రోడ్లే ఉంటే వెళ్ళేవాళ్లే మా టీవీ. ఆ లైఫే వేరు జాను. వీళ్ళు చూడు స్పూన్లు పోర్కులతో తింటున్నారు, అది నాకి 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 పళ్ళకు ఘాట్లు పడుతున్నాయి, పళ్ళకు గుంటలు పడుతున్నాయి తప్ప విషయం లేదు. ఆ స్పూన్లు పోర్కులకి నోట్లో పెట్టుకొని నేలకితో చీకి చీకి మసాజులు చేస్తున్నారు. అదే ఏళ్ళకి మసాజులు చేసామనుకో టేస్ట్ బడ్స్ అన్న యాక్టివేట్ అవుతాయి. ఈ బగ్స్కి అది కూడా తెలియటం లేదు టేస్ట్ బడ్స్ అనేది ఉంటాయని కూడా. కనపడ్డ ప్రతి దాంట్లో పెరిగేసి పిసుకుతావేంటి? పులిహారలో పెరుగు, పలావులో పెరుగు, అన్నంలో పెరుగు, ఇప్పుడు చూడు ఆ పిసికి ముద్దలు ఏంటా తినటం? పెరుగును ప్రశాంతంగా బతకనేమంటే అదేదో పెరుగులో నీకు ఆలో చెయ్యో వేసి పిసికి పాకం పెట్టినట్టు అరుస్తున్నావేంటి? నీకే టేస్ట్ పాడు ఏమీ తెలియదు, పాషు గీషు అనుకొని డబ్బాల్లో పెరుగులు తిని తిని. అసలు ఆవు పెరుగు గీత పెరుగు తేడా మీకు తెలియటల్లా. అలా నాకే నాకేనే నోటి మీద ఉన్న టేస్ట్ బడ్స్ కాస్త అరిగిపోయి రుచి పచ్చి లేని కూరలన్నీ వండి పెడుతున్నాను. ఆ లొట్టలేయటం ఆపి చేస్తాను కాస్త తగ్గించు జాను. నీ ఏడుపుకి ఏడు నాకాల నాశ కూడా ఇప్పుడు చచ్చిపోయేటట్టుంది. లాభం లేదు జాను, నేను కొంచెం యునీక్గా థింక్ చేస్తాను. స్పూన్లు ఫోర్కులు పుల్లలు అవన్నీ బాను, ఏళ్ళు ఇవి కూడా పోను. ఈసారి కొత్తగా ఏదైనా ఆలోచిస్తా, ఆర్గానిక్గా ఎకో ఫ్రెండ్లీగా. ఆకుతో తిందావా ఫుడ్? ఆకుతో తింటావా? ఇంకా నయ్యం ఆకును తిన్నావు కాదు, నీది మామూలు చేస్తాం కాదు జాను, యునీక్ చేస్తాం.
దీన్ని బట్టి ఇప్పుడు నీకేం అర్థమైంది జాను? నీకు గడ్డిలో కూడా పెరిగేసి పిసికి తినే సత్తా ఉందని అర్థమైంది. థ్యాంక్ యూ జాను, నువ్వు కూడా నాలాగా యునిక్గా ఆలోచిస్తున్నావు. అది కాదు జాను అర్థం అవ్వాల్సింది, మనం ఏం తిన్నా ఎలా తిన్నా ఆ తిన్నదాని ఫీల్ ఉండాలి జాను. అందుకని రేపటి నుంచి నాతో పాటు నువ్వు కూడా ఆకులోనే తింటావంట. ఇంట్లో స్పూన్ ఉండవంట. నేనా ఆకు? ఓకే గైస్, ఇది ఇవాళ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఒక్కోసారి మనం చేసే పని ఇష్టమైందైనా కష్టమైందైనా చివరికి మనకు సాటిస్ఫాక్షన్ అయితే రావాలని అనిపిస్తుంది కదా. లైఫ్లో కూడా అంతే, మనం వెళ్ళే దారి ఒక్కోసారి ఇష్టమైందైనా కష్టమైందైనా ఒక్కోసారి మనకి ఇష్టం లేని దారే మన ఇష్టమైన డెస్టినేషన్ అవుతుంది. సో అందుకని మనం వెళ్ళే దారి కష్టమైన దాన్ని ఇష్టంగా చేసుకొని ముందుకెళ్ళామనుకోండి, చివరికి డెస్టినేషన్కి వెళ్ళినా కూడా ఒక మంచి సాటిస్ఫాక్షను, ఆ ఫీలింగు మనకు ఒక మంచి మెమరీ అవుద్ది. సో అందుకని మనం వెళ్ళే దారిలో ఎన్ని పాత్రలు బ్యాడ్ ఉన్నా వాటిని దాటి ముందుకెళ్ళేటప్పుడు ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయండి. సో అదన్న మాట నేను చెప్పాలనుకుంది. సో ఇంక ఇప్పుడు మనం ఫ్యాషన్ టాక్ వెళ్ళిపోదాం, రండి మరి. సో ఇంక ఇప్పుడు ఎప్పట్లాగా ఫస్ట్ శారీ గురించి. ఈ శారీ ఉప్పాడ టిష్యూ శారీ అనమాట, యెల్లో అండ్ సిల్వర్ జెరీ కాంబో ఇది మొత్తం. ఈ చూడటానికి ఏంటంటే గోల్డ్ షేడ్లా ఉంటుంది, మళ్ళీ డే టైము అండ్ నైట్ లుక్లో కూడా సిల్వర్ షేడ్ కూడా వస్తుంది అనమాట శారీలో. మీకు తెలిసిందే కదా టిష్యూ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఇది నేను S3 బొటీక్లో తీసుకున్నాను, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను నా మ్యాక్సిమం అవుట్ఫిట్లన్నీ S3లోనే చేయించుకుంటానని. కాకపోతే ఇది టిష్యూ శారీ కదా, ఈ బార్డర్ మాత్రం శారీతో పాటు ఎలాగూ రాదు కదా. ఇది విడిగా ఈ టిష్యూ శారీ మీద మేము పైన బార్డర్ వేసుకున్నాం అనమాట. ఇది పాత శారీ బార్డరు, దీనికి జాయింట్ చేశాము. ఇది అమ్మ చీర బార్డర్ అనమాట. సో దీనికి శారీ మొత్తం జాయింట్ చేసేస్తే కొంచెం డిఫరెంట్ ఫీల్ వచ్చింది అనమాట, గ్రీను యెల్లో కాంబో అని. అండ్ దీనికి ఎట్లాగూ వచ్చిన బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకోం కదా. ఇది వెల్వెట్ బ్లౌజ్, వెల్వెట్ క్లాత్ మీద మగ్గం వర్క్ చేయించుకున్నాం, జర్దోసి మగ్గం వర్క్ ఇది. అండ్ దానికి కింద జరీది ఈ శారీతో పాటు బ్లౌజ్కి వచ్చింది కదా, ఆ జరీ ముక్కను ఇక్కడ యాడ్ చేసేసి ఇది ఒక క్రీము బెనారస్ క్లాత్ అనమాట, ఇది క్రీమ్ కలర్ది, దీన్ని ఇక్కడ యాడ్ చేసాం. సో ఇప్పుడు కొంచెం లుక్ వెరైటీగా ఉంటుందిలే అన్నట్టు ఇట్లా పెట్టించుకున్నాం అనమాట. దీనికి బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చింది. సో ఇదంతా కూడా శారీకి వచ్చిన హ్యాంగింగ్స్, టసల్స్ అనమాట ఇవి కింద. అండ్ మర్చిపోయాను, బ్లౌజ్కి వచ్చిన టసల్స్ ఇవి. అండ్ శారీకి కూడా పళ్ళు ఇలా వచ్చింది. సో దీనికి చిన్ని చిన్ని బుడిబుడ్డి లైట్ వెయిట్ టసల్స్ వేయించుకున్నాము. ఈ మొత్తం నేను S3 బొటీక్లోనే చేయించుకున్నాను, ఈవెన్ మగ్గం వర్క్, స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్. సో అక్కడ నాకు చాలా ఏళ్ల నుంచి అలవాటు అయిపోయి అక్కడే చేయించుకుంటున్నా. ఇదన్నమాట శారీ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్. నేను S3 బొటీక్ ఇన్స్టాగ్రామ్ పేజు, వాట్సాప్ గ్రూపు, మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను యూట్యూబ్ వీడియో కింద. సో మీకు ఇష్టమైన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇదన్నమాట, ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అనమాట, చాలా రేటు తక్కువలో తీసుకొని ఇలాంటి బార్డర్ వేయించడం వల్ల కొంచెం మంచి గ్రాండ్ లుక్ వస్తుందని ఇలా ఇచ్చామన్నమాట, బాగా ట్రెడిషనల్గా ఉంటుంది కదా. సో ఇది శారీ గురించి. ఇప్పుడు దెన్ జ్యువెలరీ గురించి. ఇది యాక్చువల్గా ఎప్పటిదో ఇంతకుముందు గొలిసే, ఇది పెండెంట్ కాదు, విడిగా ఇంతకుముందు హారాన్ని కట్ చేయించి జాయింట్ చేసుకున్నది, ఎప్పటిదో ఇది అసలు. అండ్ పోగులు కూడా మీరు చాలాసార్లు చూసే ఉంటారు, 1 గ్రామ్ గోల్డ్వే, చాలా నాకు ఇష్టమైన పోగులు. అండ్ వీటి గురించి చాలామంది మెసేజ్లు పెట్టారు, చాలా షాప్స్లో అడిగారంట, ఎక్కడా దొరకట్లేదు. యాక్చువల్గా ఇది 4 ఇయర్స్ ఎగోవి, అందుకనే ఇప్పుడు దొరకట్లేదు అనుకుంటా. సో ఇదన్నమాట అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ నుంచి. ఓయా బ్రాస్లెట్ కూడా ఉంది కదా ఇవాళ. సో ఇది కస్టమైజ్ బ్రాస్లెట్, ఇది చిన్ని పెండెంట్. అండ్ దీనికి స్ట్రింగ్స్ విడిగా కొనుక్కొని యాడ్ చేయమని చెప్పాం కొనుక్కున్న షాప్లోనే. వెనక ఈ 3 బీట్స్ అనమాట, చీరకు మ్యాచ్ అవుతాయి కదా ఈ బీట్స్ అని దీన్ని తగిలిచ్చేసాం. సో ఇది అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ గురించి. సో ఇంకా డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి S3 బొటీక్ గురించి. సో ఇంక ఇప్పుడు మీరు కొత్తగా ఈ ఛానల్ని చూసిన వాళ్ళు ఏం చేయాలంట, ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్దారనుకో, నేను సాటిస్ఫై అయిపోతాను. సో ఇంక ఇప్పుడు మంచి నైస్ కామెంట్ కూడా పెట్టారనుకో, మోర్ సాటిస్ఫై అయిపోతాను. తప్పకుండా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టారనుకో, డబల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఇంక ఇప్పుడు లైక్ కొట్టి మీరు హ్యాపీగా మీ లైఫ్లోకి వెళ్ళిపోండి. నేను మళ్ళీ మీ లైఫ్లోకి ఇంకో వీడియోలో ఇంకోసారి మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్. మరి మ్యాచింగ్గా ఉంటుందని స్వీట్లకి మ్యాచింగ్గా ఇవాళ రెడీ అయ్యామన్నమాట. ఈ స్వీట్ కలర్ చూసావా నా శారీ కూడా బాగుందా? ఏదో ప్రశాంతంగా ఫోన్ చూసుకుందాం ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ కూడా మొదలు పెట్టారా? అయినా కొత్తగా ఫుడ్కి మ్యాచింగ్ ఏంటి? నీగా ఛాన్స్ లేదని పడి ఏడుపు. అరే నువ్వు తెర్రా బన్న. అరే దీని పేరేంటో తెలుసంటారా నీకు? బట్టి కాజా.
మట్టి కాజానా? అరే మళ్ళీ చెప్పరా. ఒరే రుద్ర, నువ్వు చెప్పదురా పేరు రుద్ర. ఇట్స్ ఓకే.